హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. తిరుమలలో ఏమిటి డిక్లరేషన్? దైవ దర్శనానికి సంతకం ఎందుకు? తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రత్యేకంగా హిందువులకు, హిందూ మతాన్ని ఆచరించే వారికి ఎలాంటి ప్రత్యేక అనుమతులు అక్కర్లేదు. అదే సమయంలో అన్య మతస్థులు ఎవరైనా తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకోవాలంటే వారు తమ వివరాలను పేర్కొంటూ డిక్లరేషన్ ఫారం మీద సంతకం చేయాల్సి ఉంటుంది. నిజానికి ఇలాంటి తీరు ఒక్క తిరుమలలోనే కాదు, ఏ మతానికైనా ఉంటుంది. అన్య మతస్థులు తమ ప్రార్థనాలయాల్లోకి ప్రవేశించేందుకు పరిమితులు ఉంటాయి. తాము సదరు మతాన్ని, వారి విశ్వాసాల్ని విశ్వసిస్తామన్న ప్రమాణాన్ని చేయాల్సి ఉంటుంది. అదే రీతిలో తిరుమలలో కూడా అలాంటి విధానాన్నే ఫాలో అవుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనల ప్రకారం అన్య మతస్థులు ఎవరైనా సరే శ్రీవారి దర్శనానికి వెళ్లే ముందు తమకు తాము స్వచ్ఛందంగా డిక్లరేషన్ను సమర్పించాల్సి ఉంటుందని దేవాదాయ శాఖ చట్టంలోని 30/1987 అనుసరించి 1990 అప్పటి ప్రభుత్వం ఒక జీవోను విడుదల చేసింది. దీని ప్రకారం హిందువులు కాని అన్య మతస్థులు ఎవరైనా సరే తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శనం చేసుకోవాలంటే ఆలయంలోకి వెళ్లడానికి ముందే హిందూ మతాన్ని, విశ్వాసాలని విశ్వసిస్తానంటూ డిక్లరేషన్ మీద సంతకం చేయాల్సి ఉంటుంది. తాను వేరే మతానికి చెందిన వ్యక్తినని అయినప్పటికీ శ్రీ వెంకటేశ్వర స్వామిపై తనకు నమ్మకం, గౌరవం ఉన్నాయని, అందుకే దర్శనానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ తమ వివరాలని నమోదు చేసి సంతకం పెట్టి టిటిడికి ఇవ్వాల్సి ఉంటుంది. తాజాగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకోనున్న నేపథ్యంలో డిక్లరేషన్ అంశం తెర మీదకు వచ్చింది.